సంగారెడ్డి జిల్లా డివిజన్ ప్రభుత్వ ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శులు మరియు సెక్రటరీ వారి యొక్క డిమాండ్లను తీర్చాలని గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం వారికి సవాల్విసింది. లేని పక్షంలో ఉద్యోగుల నుంచి తీసివేస్తామని మరియు జీతాలు కట్ చేస్తామని ప్రభుత్వం చెప్తోందని ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ వైపు ఏదైతే పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఎక్కడ పోతారో అని చెప్పేసి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మరి భయపడకండి సోదరులారా, పంచాయతీ కార్యదర్శులారా అని చెప్పి తెలియజేస్తూ మేము పూర్తి మద్దతు తెలుపుతాం. మీ విధులకు ఎటువంటి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని కూడా తెలియజేస్తాం. మరి 11వ తారీఖు ఇక్కడికి బండి సంజయ్ అన్న గారు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించదు. ఆయన ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ శిబిరానికి ఇక్కడ తీసుకొస్తాం. మళ్ళీ మీరు కూడా పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీకి తెలపండి అని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీ యొక్క సమస్యలపై మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి పంచాయత్ సెక్రటరీ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు సంగారెడ్డిలో. మరి పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా 11వ తారీఖు నాడు మరి నిరుద్యోగ మార్చ్ ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి సంజయ్ అన్న గారు చేస్తున్నారు. ఈ ఉద్యోగస్తులు పంచాయత్ సెక్రటరీలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సంజయ్ అన్నతో వాళ్ళకి మద్దతు తెలుపుతాం. మరి రాబోయే రోజు ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేము హామీ ఇస్తున్నాం, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీ పోరాటం ఆపకండి. మీ పోరాటానికి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి మా పంచ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మీకు పూర్తి మద్దతు తెలుపుతాం. మరి అదేవిధంగా 11వ తారీఖు నాడు మీ ఉద్యోగస్తులు ఈ పంచాయత్ సెక్రటరీ ఉద్యోగస్తులందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. మీరందరూ రండి. మరి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి పెద్ద ఎత్తున మేము కూడా మీ చేస్తున్న పోరాటానికి అడుగులో అడుగు వేస్తూ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి పక్షాన వాళ్ళకు మద్దతు తెలుపుతూ మరి వారి సంఘీభావంగా ఈరోజు వారు చేస్తున్నటువంటి సమ్మెకు మేము సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు అల్టిమేటం, మీరు ఈరోజు సాయంత్రం వరకు విధులల్లో చేరకపోతే మిమ్మల్ని పూర్తిగా విధుల నుంచి తీసేస్తాం పంచాయతీ కార్యదర్శిగా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వారికి అల్టిమేటం జారీ చేసింది. మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకు, మీరు ఏమాత్రం ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడకండి. ఏదైతే వారు తెలంగాణ సాధించడానికి కోసం మనం చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో మరి ఒక్కసారి ఈ యొక్క దొర ప్రభుత్వాన్ని చాలు దొర సెలవు దొర అనే నినాదంతో ఇంటికి సాగేనంపేర కూడా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనకని తెలియజేస్తూ మరి మీకేదైనా విధులలో ఇబ్బంది కలిగితే రాబోయేది రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 6 నెలల తర్వాత ఈ యొక్క మీ 6 నెలలకు అతను ఏదైనా మొండి వైఖరిగా ఏదైనా మిమ్మల్ని విధుల నుంచి తీసేసినట్టు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని విధుల్లోకి తీసుకొని ఈ 6 నెలల కాలం కూడా మళ్ళీ మీకు ఏదైతే జీతాలు చెల్లించే విధంగా మళ్ళీ 6 నెలల తర్వాత కూడా మిమ్మల్ని ప్రమోషన్స్ రెగ్యులర్ ఇచ్చేసే విధంగా భారతీయ జనతా పార్టీ భయపెడితే మేము ఫర్దర్గా ఇంకా చాలా గట్టిగా ఉద్యమం చేయాలనుకుంటున్నాం. ఇంకో వివిధ సంఘాల మద్దతు తీసుకొని, వివిధ పొలిటికల్ పార్టీల మద్దతు తీసుకొని, వివిధ పార్టీ తరఫున ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పంచాయతీ సెక్రటరీస్ను మరి వారి యొక్క డిమాండ్, ఎందుకంటే వాళ్ళని నియమించేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వము 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ ఏదైతే కమిషన్ లాగా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళను ఉద్యోగాలలో తీసుకుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాట చెప్పింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ అంటే పాపం మా ఉద్యోగస్తులందరూ కూడా పంచాయతీ సరే ప్రజ మరి ఏదైతే ఈ దివాలా తీసినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి ఇంకొక సంవత్సరం మమ్మల్ని అడుగుతున్నారని కానీ వాళ్ళు సౌహృదయంతో 4 సంవత్సరాలు ఏదైతే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ కళ్ళగొల్లి మాటలు చెప్పించి మొదలు తీసుకున్నప్పుడు 18 వేల శాలరీ తీసుకున్నారు, తర్వాత 25 ఐదు సంవత్సరం తర్వాత రెగ్యులర్ చేస్తారంటే పాప ఉద్యోగస్తులంతా సంఘీభావం తెలిపి ఖచ్చితంగా ప్రభుత్వం కోసం పనిచేస్తా వచ్చి 4 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత కూడా ఇలా రెగ్యులరైజ్ చేయకుండా కాలయాపన చేస్తే మరి ఆ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిగానన్నా సిగ్గుండాల. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడినప్పుడు ఈ ఉద్యోగస్తులందరూ ఈ యొక్క
మరి ఏదైతే నిరుద్యోగ యువకులందరూ ఆ రోజు ఇంత పోరాడి తెలంగాణ సాధించిన తర్వాత నియామకాల మీద తెలంగాణ వస్తే మరి వచ్చిన నియామకాలను ఇచ్చిన కొద్దిపాటి ఉద్యోగ ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటిగా ఉన్నారు ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాడమో ఈ రోజు నీ మెడల్ వంచి కూడా మా ఉద్యోగాలను సాధించుకున్న మా కృత నిశ్చయంతో దృఢ నిశ్చయంతో మరి ఈ రోజు పోరాటం చేస్తున్నటువంటి వారు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి శాఖ తరఫున సంగారెడ్డి పూర్తి మద్దతు తెలుపుతూ రేపు 11వ తారీఖు ఇక్కడ నిరుద్యోగ ర్యాలీ జరుగుతుంది బండి సంజయ్ నాయర్ వీళ్ళకు సంఘీభావం తెలపడానికి మనం తీసుకొస్తాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యోగాల తరఫున పోరాటం చేస్తామని కూడా వాళ్ళ ఉద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం।